హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు బంగారు ప్రాపర్టీస్. ఈరోజు మీకు మంచి బ్యూటిఫుల్ హౌస్ తీసుకొచ్చానండి. ఎక్కడో కాదు, మన పిజ్జాది కూడా ఉప్పల్కి చాలా దగ్గరలో. అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను, దయచేసి ఎవరు స్కిప్ చేయకండి. మనకి ఇది వచ్చి HMD అవెంచర్ అండి. దీంట్లో మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా వచ్చేసింది. చుట్టుపక్కల మీకు లొకాలిటీ చూపిస్తున్నాను. ఇది మెయిన్ రోడ్డు, 30 feet రోడ్ అండి. ఇది కరెక్ట్గా 100 feet రోడ్ కూడా ఉందండి. దీంట్లో దానికి మనకి కరెక్ట్గా చూస్తే ఒక 5th హౌస్ వస్తుందండి. 100 feet రోడ్ నుంచి అయితే ఒక 5th హౌస్ వస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి అండి. హౌస్ వచ్చి ఇదండి, లైట్స్ అలా చూపిస్తున్న హౌస్. మంచి వెలివేషన్ ఉందండి. ఇన్సైడ్ అయితే మంచి వెలివేషన్, మంచి డిజైన్ ఇచ్చారు. ఇది ఈస్ట్ ఫేస్, 150 square yards అండి. మనకి ఫ్రంట్ సైడ్లో ర్యాంప్ అయితే మంచి గ్రానైట్ ఇచ్చారు, చాలా బాగుందండి. మంచి స్టాండర్డ్ వాడారు మొత్తం హౌస్కి, మొత్తం మంచి స్టాండర్డ్ ఇచ్చారు. రైట్ సైడ్లో మనకి లెఫ్ట్ సైడ్లో ప్లాంటేషన్స్ కోసం సెపరేట్ స్పేస్ అయితే ఇచ్చారు. మీకు ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూపిస్తున్నాను, చాలా బాగా ఉందండి. మంచి డార్క్ కలర్స్ వేసారు, మంచి చూస్ చేసి మీకు ఫ్రంట్లో అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చి మన కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్క్ ఏరియా కూడా మొత్తం మనకి గ్రానైట్ ఇచ్చారు. మనకి మెయిన్ డోర్కి పక్కన మాత్రం చాలా బాగా టైల్స్ వేసేసారండి, చాలా క్లాస్ లుక్. మంచి గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్ ఇచ్చిన టైల్స్ అండి, మీకు చూపిస్తున్నాను. మంచి క్లాస్ అండ్ గ్రాండ్ లుక్ ఉంది. ఇది మెయిన్ డోర్ వచ్చి ఫుల్లీ టేక్ వుడ్ అండి, 100% వర్క్ అయిపోయిందండి. ఓన్లీ రెడీ టు మూవ్. రైట్ సైడ్లో మనకి బోర్ వచ్చిందండి, మినిమం 300 feet ఉంటుంది. ఇది వచ్చి అవుతుంది, 1 వాటర్ ట్యాంక్ అయితే పడుతుందండి. మన సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారు, 3.5 feet ఉందండి సెట్ బ్యాక్ ఏరియా. ఇది HMD వెంచర్ కాబట్టి కంపల్సరీ మనకి సెట్ బ్యాక్ ఏరియాలను వదులుతారు. మనకి షెడ్ బ్యాక్ ఏరియాలో కూడా నార్త్ సైడ్ ఒక డోర్ వచ్చిందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళి వచ్చిన నార్త్ డోరు. డోర్ కూడా మంచి క్వాలిటీ ఉందండి. ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఇది ఒక వాష్రూమ్ అండి, అవుట్ సైడ్ ఇచ్చారు ఇండియన్ స్టైల్. టైల్స్ మంచి కాంబినేషన్లో ఇచ్చారు. ఇది వచ్చి మన షెడ్ బ్యాక్ ఏరియా, బ్యాక్ సైడ్ ఆఫ్ ది హౌస్ అండి. 1 person ఈజీగా పోయి రావచ్చు, ఇంత గ్యాప్ ఉందండి. ఇది వచ్చి మనకి బోడుపల్ నుంచి కరెక్ట్గా 6 kilometers ఉంటుందండి, 6 kilometers ఉంటుంది. మనకి హౌస్ ఫ్రంట్ సైడ్లో చూపిస్తాను మీకు. కార్ పార్కింగ్ ఏరియాలో మంచి ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చాలా బాగుంది, మంచి యూనిక్ డిజైన్స్ వేశారు. మెయిన్ డోర్ ఎంట్రెన్స్ లో చూపిస్తున్నాను మీకు. ఎంట్రెన్స్ లోనే మంచి టీవీ యూనిట్ ఇచ్చారు, దాదాపు మనకు 100 inches టీవీ అయితే ఈజీగా పడుతుందండి, అంత పెద్దగా ఉంది. దానికి బ్యాక్గ్రౌండ్ కూడా మంచి కలర్ ఇచ్చారు, వాల్పేపర్ వేశారు. మీకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూపిస్తున్నాను. హాల్లో చాలా బాగుందండి, మంచి డిజైన్స్తో ఇచ్చిన కలర్ కాంబినేషన్తో ఉన్న ఫాల్ సీలింగ్ వర్క్ చూపిస్తున్నాను మీకు. ఇది హాల్ అండి, హాల్ ఫాల్ సీలింగ్ వర్క్. ఇక్కడ మనం కబోర్డ్లు చేపించుంటే చాలా బాగుంటుంది. మనకి రైట్ సైడ్లో కూడా మనకి షోకేస్ కోసం మనం మంచి లైటింగ్తో ఇచ్చారండి. ఇది కూడా మీకు వేసి చూపిస్తాను, మంచి డిజైన్ కలర్స్ ఇచ్చారండి. కలరు మళ్ళీ ప్లస్ లైటింగ్ కలరు ప్లస్ పెయింటింగ్ కలర్ కూడా సేమ్ అండి, గ్రీన్ గ్రీన్ పింక్ పింక్. ఇది వచ్చి మనకి హాల్కి డైనింగ్ హాల్ డివైడింగ్ అవ్వచ్చు అండి. మంచి స్టాండర్డ్గా ఇచ్చారు, మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు, వుడ్ కలర్తోనే ఇచ్చారండి ఆర్చ్ మొత్తం. ఇది వచ్చి డైనింగ్ హాల్ అండి, డైనింగ్ హాల్ కూడా చాలా బాగుంది, మంచి స్పేస్ చేసుకుంది. ఇంట్లో మీకు ఫాల్సింగ్ వర్క్ చూపిస్తున్నాను. ఇది 100% వాస్తుతో కట్టిన హౌస్ అండి, HMD కాబట్టి ఎలాంటి లిటికేషన్స్ ఉండవు మీకు. ఇది
వచ్చి మనకి డైనింగ్ హాల్లోనే మనకి వాష్ బేసిన్ కోసం సపరేట్గా చాలా మంచి గ్లాస్ లుక్తో వైట్ ఒక వాష్ బేసిన్ ఇచ్చారండి. దీనికో చిన్న లైటింగ్ కూడా ఇచ్చారు. వాష్ బేసిన్ కూడా మంచి టైల్స్ అయితే ఇచ్చారు. ఇది క్రాకరీస్ పెట్టుకోవడానికి ఇచ్చిన సెల్స్ అండి. ఇది ఇక్కడ మంచి గ్లాస్తో కబోర్డ్ చేపించి కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చి పూజా రూమ్ అండి. పూజా రూమ్ 2 డోర్స్తో వచ్చిన పూజా రూమ్. పూజా రూమ్ నుంచి టైల్స్ ఇచ్చారు, మార్బుల్ వేశారు. దీంట్లో మనకి వెంటిలేషన్ కోసం ఒక విండో వచ్చింది. పైన ఫాల్స్ వరకు తిరిగింది. సో టోటలీ హౌస్ అయితే మొత్తం రెడీ టు మూవ్ అండి. ఇది వచ్చి ఓపెన్ కిచెన్. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉందండి. ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ ఇచ్చారు, మంచి గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ 2 వాటర్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి, ఒకటి బోర్కి ఒకటి మందిర వాటర్. సింక్ కొనుక్కోవడానికి కూడా సపరేట్గా మనకి న్యూలీగా వస్తున్న వాష్ బేసిన్ అండి. ఇక్కడ పెట్టుకోవచ్చు. కబోర్డ్స్ పెట్టుకోవడానికి ఇచ్చిన స్పేస్ అండి. కింద కూడా చాలా పెద్ద పెద్ద సెల్స్ ఇచ్చారు. కబోర్డ్స్ చేపించి కూడా చాలా బాగుంటుంది. కిచెన్ టైల్స్ కూడా మంచి కాంబినేషన్తో ఇచ్చిన సాస్ క్రీ కప్స్తో చాలా బాగున్నాయండి. ఇవి దీంట్లో ఫాల్సింగ్ వాళ్ళు చూపిస్తున్నాను. సింపుల్గా గ్లాస్కి ఇచ్చారండి. మనకి దీంట్లో నుంచి ఈస్ట్ ఫేస్ కూడా ఒక డోర్ వచ్చింది అవుట్ సైడ్కి. అది కూడా చూపిస్తుంది మనకి కిచెన్కి దేవునికి కూడా మంచి స్పేస్ ఉందండి. అయితే మొత్తం మనకి హౌస్ మొత్తం గ్రానైట్ మార్బుల్ వేసి ఇచ్చారండి. వైట్ మార్బుల్ మంచి డిజైన్ ఉంది. ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ బెడ్రూమ్. లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ వాష్ ఏరియా వచ్చిందండి. అయితే ఇది వెస్టర్న్ ఇచ్చారు. దీంట్లో వాష్ బేసిన్ అన్నీ ఆల్రెడీ వీళ్ళు పెట్టేశారు. దీనికి వెంటిలేషన్ కోసం విండో గ్రీజర్ పాయింట్స్ అన్నీ ఉన్నాయండి. ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుంది. కరెక్ట్గా బస్సెస్ జొమాటో పీజీ అన్నీ వస్తున్నాయండి. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది మాస్టర్ బెడ్రూమ్. వన్ సైడ్ మంచి గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చిన పెయింట్ అండి వాల్కి. అయితే దీంతో ఫాల్సింగ్ వర్క్ చూపిస్తున్నాను మీకు. మంచి గ్లాస్ మంచి కలర్స్తో ఇచ్చిన ఫాల్సింగ్ వర్క్ అండి. చాలా స్పేస్ వేసుకుంది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ మనకి అల్మారీ పెట్టుకోవచ్చు అండి. అది చాలా పెద్దగా ఉంది. ఇవి సెల్స్ కబోర్డ్లు చేపించుకుంటే చాలా బాగుంటాయండి. ఇది మనకి అటాచ్ బాత్రూము. బాత్రూంలో మంచి టైల్స్ వేస్తారండి. మంచి గ్రాండ్ ఉంటుంది బాత్రూమ్లో. వెస్ట్ అండి ఇది మాస్టర్ బెడ్లో అటాచ్ బాత్రూము. దీంట్లో గీజర్ పాయింట్స్ అందించారండి. వాటర్ ప్రూఫ్ డోర్ ఇది. ఇప్పుడు బెడ్రూమ్లోనే మనకి ఫ్లోర్ కూడా వచ్చింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్లెక్సిబుల్ చాలా బాగుంది. డిజైన్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మంచి స్పేసెస్ ఇచ్చారు. దీంట్లో మనకు లోర్ కూర్చొని వచ్చింది. మనం ఏమైనా ఓల్డ్ థింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓనర్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. మంచి మెటీరియల్, మంచి కలరు, ఎక్కడ కూడా మనకు క్రాక్స్ అనేది రాలేదు. ఇది ఫాల్సింగ్ వర్క్లో మంచి మంచి డిజైన్ ఇచ్చారు. ఇది వన్ సైడ్ వాల్ అండి. చాలా బాగుందండి. ప్రతి ఒక్క రూమ్కి ఒక్కొక్క వన్ సైడ్ వాల్ అయితే చాలా మంచి డిజైన్తో ఇచ్చారు. ఇదంతా వాల్ పేపర్ పెయింటింగ్. దీంట్లో మనం వెంటిలేషన్స్ కోసం కూడా మనకి ఒక విండో ఇచ్చారు. ఆ విండోలో మంచి గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. మీకు చుట్టుపక్కల ప్లేసెస్ కూడా చూపిస్తానండి. అవుతుంది చాలా బాగుంటుంది. దీనికి 80% లోన్ అయితే వస్తుంది కస్టమర్ ప్రొఫైల్ బట్టి. హౌస్ ఫ్రంట్ సైడ్లో మనకైతే 30 ఫీట్ రోడ్ అయితే వస్తుందండి. ఇది ఇప్పుడిప్పుడే మంచి డెవలప్ అవుతున్న కాలనీ. దీంట్లో 35,000 ప్లస్ స్క్వేర్ యార్డ్ ఉందండి. ఇది మనకి అప్ స్టెప్స్ పోవడానికి స్టెప్స్ అండి. స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. సపోర్టింగ్ స్టీల్ స్టార్ట్స్. మన స్టెప్స్ కింద కూడా వాష్ ఏరియా వచ్చింది, వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి. దీనికి పాయింట్స్ కూడా ఇచ్చారండి, కరెంట్ పాయింట్స్ కూడా వాషింగ్ మిషన్ కోసం అండి. ఇది కిచెన్ డోర్ అండి. ఇది అప్ స్టెప్స్ పోతున్నాం మనము గ్రానైట్ నుంచి. పైన మనం టీన్స్ వేసి ఇచ్చారండి. వర్షాకాలం ఎండాకాలం ఇలాంటి మనకైతే వాటర్ అయితే ఫ్లో కాదు. చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక డిజైన్ ఒక గ్లాసెస్ వస్తాయండి. ఇక్కడ ఇది వచ్చి మనకి స్టెప్స్ మొత్తం గ్రానైట్ మార్బుల్ చాలా బాగుందండి. హౌస్ మాత్రం మనకి పైన కూడా మొత్తం ఫ్లోరింగ్ అయితే అయిపోయిందండి.
ఒరి మెయిల్ చేయండి. దీని డైమెన్షన్ వచ్చి 30-45 అండి. 150 స్క్వేర్ యార్డ్స్ మనకి పైన కూడా మంచి వాటర్ ట్యాంక్ ఇచ్చారు. మంచి క్వాలిటీ అయిన ఉంటుంది. 1000 లీటర్స్ అండి వాటర్ ట్యాంక్ కూడా. పిల్లర్స్ కూడా 1 బాక్స్ అయితే వేసేసారు. చుట్టుపక్కల లొకేషన్ చూపిస్తున్నాను. దాదాపు దీంట్లో 150 హౌసెస్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్. దీంట్లో 150లో మనకి 135 వరకు ఆల్రెడీ ఫ్యామిలీస్తో వచ్చి అందరు ఉంటున్నారు. అయితే ఇక్కడ నుంచి ఐటీ పోచారం ఐటీ హబ్ వచ్చి 4 కిలోమీటర్స్, నెగిరి అవుటర్ రింగ్ రోడ్ వచ్చి మనకి 5 కిలోమీటర్స్, ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చి 8 కిలోమీటర్స్. పిల్లల చుట్టుపక్కల మన సరౌండింగ్స్లో ఒక 10 కాలేజెస్ ఉన్నాయండి. టాప్ కాలేజెస్ నల్లమల్ల అనురాగ్ యూనివర్సిటీ, అట్లనే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఒక 5 ఉన్నాయి. గ్లోబల్, శ్రీ చైతన్య, జేఆర్ఎస్. సో ఫ్యూచర్ పిల్లల కోసమైనా మన పెద్దవాళ్ళ స్టూడెంట్స్ కోసమైనా చాలా మంచి మంచి కాలేజెస్ అయితే అన్ని ఇక్కడనే ఉన్నాయి. ఈ హౌస్ మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం మీకు కామెంట్ రూపంలో కూడా మమ్మల్ని డీటెయిల్స్ అడగవచ్చు. స్క్రీన్ మీద కనిపించే నెంబర్ పైన కాల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అయితే ఈ హౌస్ రేట్ వచ్చి మనకి 81 లాక్స్ చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్. కూర్చుంటే ఇంకా ఒకవేళ మనకి లోన్ తక్కువ వెళ్ళి క్యాష్ ఎక్కువ కడితే ఇంకా కొంచెం కూడా తగ్గవచ్చు. అది మనం మాట్లాడేబట్టి ఉంటుంది. మీరు హౌస్ మాత్రం నచ్చితే మాత్రం మీరు విజిట్ చేస్తా అంటే మీకు లొకేషన్ కూడా పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ.